బరేలిలో ఉన్న సైకిల్ ని కాపాడిన తమ్ముళ్లకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా? టీడీపీ శ్రేణుల అంచనాలను ఆయన అందుకోలేకపోతున్నారా? విజయం సాధించామన్న జోష్ టీడీపీ శ్రేణుల్లో సన్నగిలుతుందా? రెడ్ బుక్ తో హడావిడి చేసిన చిన్నబాబుపై తమ్ముళ్లలో నమ్మకం పోయిందా? అసలు టీడీపీలో తండ్రి కొడుకులపై ఎందుకంతలా అసంతృప్తి రాగాలు ఊపందుకున్నాయి? వారు చెప్పిందేంటి? ప్రస్తుతం చేస్తుందేంటి? అధినేత తీరుపై తమ్ముళ్లలో అసంతృప్తి. గత వైసీపీ పాలనలో కేసులతో తమ్ముళ్ల ఇబ్బందులు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3000 కేసులు నమోదు. చావో రేవో అన్నట్టు టీడీపీ కేడర్ పోటీ. పొడిపొడి చర్యలకే పరిమితమైన బాబు ప్రభుత్వం. దూకుడు మీద ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతుంది. కానీ విజయం సాధించామన్న జోష్ టీడీపీ శ్రేణుల్లో సన్నగిలుతుంది. వారు అనుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించకపోవడంతో ఓ రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. పథకాల అమలుతో పాటు అరాచకాలకు పాల్పడిన వైసీపీ శ్రేణుల విషయంలో అధినేత చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న కోపంతో కేడరుంది. గత 5 ఏళ్లుగా వైసీపీ పెట్టిన ఇబ్బందులు, కేసులను ఎదురొడ్డి టీడీపీ శ్రేణులు నిలబడ్డాయి. 30 కేసులు ప్రశ్నిస్తే దాడులు, ఇలా ఒకటేమిటి, చాలా విధాలుగా వేధింపులకు గురయ్యారు టీడీపీ శ్రేణులు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతుంది. వైసీపీ రేంజ్ లో రివెంజ్ రాజకీయాలు చేయలేకపోతున్నాం అన్న బాధ టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు తమ బాధను వ్యక్తం చేస్తున్నాయి. అధినాయకత్వం తీరును తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి కొమ్ము కాసిన అధికారులను చూసి చూడనట్లుగా వదిలేయడంతో పాటు వారిపై ఎటువంటి చర్యలు లేకపోతున్నాయి. గత 5 ఏళ్లుగా అధికారులతో పాటు సిబ్బంది కనీసం తమను మనుషులుగా కూడా చూడలేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో వారిపై బదిలీ వేటు తప్పదని భావించారు. కానీ ఇప్పటి వరకు తమకు నచ్చిన ఉద్యోగులను రప్పించుకోవడంతో పాటు నచ్చని వారిని బయటకు పంపేందుకు కూడా వీలు లేకుండా పోయిందని తెగ బాధపడుతున్నారు. ఇక టీడీపీ గ్రామస్థాయి నాయకుడు నుంచి అధినేత చంద్రబాబు వరకు వరుస కేసులతో వేధించింది గత వైసీపీ సర్కార్. గత 5 ఏళ్లుగా వర్గ శత్రువులుగా చూశారు. సిఐడి విభాగాన్ని, ప్రత్యేకంగా కూలీ రఘురామరెడ్డి అనే ఐపీఎస్ అధికారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. చంద్రబాబు నుంచి కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకు వెంటాడారు, వేటాడి అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3000 కేసులను నమోదు చేశారు. అందుకే టీడీపీ కేడర్ చావోరేవో అన్నట్టు పోరాటం చేసింది. కసితో పనిచేసి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొడిపొడి చర్యలకే పరిమితమయ్యారు. పక్కదారి పట్టిన వైసీపీ పెద్దల అడుగులకు మరుగులొత్తిన అధికారులను పక్కన పెట్టారు, బదిలీ వేటు వేశారు. అంతకుమించి చర్యలు లేకపోవడంపై టీడీపీ క్యాడర్లో మాత్రం అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీతో పాటు నేతల కుటుంబాలపై అసభ్యకరమైన మాటలతో విరుచుకుపడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతం మాదిరిగా రెచ్చిపోతున్నారు. చంద్రబాబు వదిలినా లోకేష్ విడిచిపెట్టరని టీడీపీ శ్రేణులు ధైర్యంగా చెప్పుకునేవి. లోకేష్ సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వైసీపీ నేతలు సహకరించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రెడ్ బుక్ తెరవలేదని అదే లోకేష్ ప్రకటించారు. దీంతో ఆయనపై సైతం నమ్మకం లేకుండా పోతుంది.
అయితే చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగారని, కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగించి తర్వాత కింది స్థాయి క్యాడర్ విషయానికి వస్తారని ప్రచారం జరుగుతుంది. జనవరి నాటికి వైసీపీ కీలక నేతలపై ప్రతాపం చూపుతారని ఒక టాక్ నడుస్తుంది.